వినమ్రంగా వారికి జోహార్లు అర్పిస్తూ, పదవుల చుట్టూ పరిభ్రమించే ఈనాటి రాజకీయాల్లో మరి స్థిరంగా సిద్ధాంతం చుట్టూ నిలబడ్డ నిబద్ధత ఉన్న నాయకుడు గౌరవనీయులు శ్రీ సీతారాం యెచూరి గారు. ఎప్పుడు ఏ కండువా మారుస్తారో తెలియని ఫిరాయింపుల ఈ కలలో కడదాకా కమ్యూనిస్టుగా బతికిన ఆదర్శ నేత, ఢిల్లీలో వెలిగిన అసలైన హైదరాబాదీ బిడ్డ యెచూరి గారు. హైదరాబాదీ బిడ్డ అని ఎందుకంటున్నా అంటే, మాకు కూడా పూర్వాశ్రమంలో కొంత కనెక్షన్ ఉంది. అదేమంటే, వారు చదువుకున్నది ఆల్ సైన్స్ స్కూల్లో, నేను చదువుకున్నది దాని పక్కనే రోడ్డు ఇవతల గ్రామర్ స్కూల్లో. అదేవిధంగా వారు తర్వాత నిజాం కాలేజీలో గ్రాడ్యుయేషన్ చేశారు. నేను కూడా కొద్ది కాలం తర్వాత నేను కూడా అక్కడే చేస్తున్నాను. కాబట్టి అందుకే హైదరాబాద్ బిడ్డ అనే మాట వాడతాం. ఓట్ల రాజకీయం వేరు, ప్రజల రాజకీయం వేరు. మేము ఓట్ల రాజకీయంలో వెనుకబడ్డా, ప్రజల కోసం జరిగే పోరాటంలో మాత్రం ముందున్నాం, ప్రజల మనసులో ఉన్నామని ఆయన ఒకసారి చెప్పిన మాట నాకు బాగా గుర్తున్న మాట. నాయకులుగా పాలకులుగా ఉండి పోరాటాలంటే తెలియని వారు ఎందరో ఉండొచ్చు. ప్రజలంటే ప్రజల్ని, ప్రజలంటే కేవలం ఓటు బ్యాంకులుగా మాత్రమే చూసేవారు ఇంకెందరో ఉన్నారు. కానీ ఉన్నత చదువులు చదువుకున్న ఒక కుటుంబంలో, స్వయాన మేనమామగా ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్న ఒక కుటుంబంలో పుట్టి అణగారిన వర్గాల కోసం ప్రశ్నించే గొంతుకగా ఎదిగిన వ్యక్తిత్వం చాలా గొప్ప విషయం అని చెప్పక తప్పదు. పోరాటాల నుండి వచ్చిన నాయకత్వానికి ప్రజల కష్టం, సుఖం, దుఃఖం తెలుస్తుందంటారు. అలాంటి వారిలో యెచూరి గారు ఒకరిని నేను బలంగా నమ్ముతాను. తిట్లు, బూతులు, రోత మాటలు రాజకీయంగా చలామణి అవుతున్న ఈ రోజుల్లో యెచూరి గారి హుందాతనం ఒక అద్భుత పాఠం భవిష్యత్ రాజకీయ నాయకులకనే మాట కూడా చెప్పక తప్పదు. ఎమర్జెన్సీ చీకటి రోజుల్లో, జైలు జీవితం తర్వాత భారతదేశంలో ఆనాడు అత్యున్నత స్థానంలో ఉన్న శ్రీమతి ఇందిరాగాంధీ గారి ముందు నిలబడి